ఇమేజ్ న్యూస్కు తిరిగి స్వాగతం. మండపేట మున్సిపల్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులతో రామచంద్రపురం ఆర్డీఓ కె సుబ్బారావు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు అధ్యక్షత వహించారు. మండపేట మున్సిపల్ కార్యాలయంలోని ఎమ్మెల్యే ఛాంబర్లో గురువారం సీజనల్ వ్యాధులు, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై టౌన్, మండల ఆరోగ్య, పారిశుద్ధ్య, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సలహా కమిటీ, జన్మభూమి కమిటీ సభ్యుల సమావేశం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఆర్డీఓ కె సుబ్బారావు, చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాశ్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ, పంచాయతీల్లో ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏ గ్రామానికి ఆ గ్రామం పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యనిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రాణాంతక వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, మెదడు వాపు, బోదవ్యాధి, అతిసార, టైపాయిడ్, కామెర్లు, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి వ్యాధులను గుర్తించి ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చైర్మన్ ప్రకాష్ మాట్లాడుతూ మండపేట పట్టణంలో ప్రతి వార్డులోనూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అయితే ప్రైవేటు స్థలాల్లో చెత్తాచెదారాలు పేరుకుపోయి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు. అలాగే డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఇప్పుడు మండపేట మున్సిపాలిటీ మెరుగైన ఫలితాలు సాధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే మరింత పటిష్టంగా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణను చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గడి సత్యవతి, ఏఎంసీ మాజీ చైర్మన్ చేకూరి రమేష్ రాజు, కమిషనర్ కన్యాకుమారి, తహసీల్దార్ మేకా వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శాంతి, ఈఓపీఆర్డీ వేదవల్లి, డాక్టర్లు ప్రసన్న, చైతన్య, రవికుమార్, ఉమామహేశ్వరరావు, మండపేట పిహెచ్సి చైర్మన్ బొబ్బా రామకృష్ణ, మూడు మండలాల అధికారులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మందులకి బయటికి ఏమైనా వెళ్తారా జనం అంటే మనం మా దగ్గర లేవని చెప్పి ఉన్నాయమ్మా మెడిసిన్స్ సరే కాబట్టి మరి ఈసారి పబ్లిక్ చెప్పాలి సార్ పబ్లిక్ అంటే పబ్లిక్ అంటే ఒకటి శానిటేషన్ అలాగే రెండు సీజనల్ వ్యాధులకు సంబంధించి ఈ రెండింటికి సంబంధించి గ్రామంలోనూ అలాగే వార్డులోనూ తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ఉన్న సమస్యల్ని అధికారుల దృష్టికి ఒకసారి తీసుకురావాల్సింది. అలాగే ఏ విధమైనటువంటి వ్యాధులు ఈ సీజన్లో వచ్చేటువంటి అవకాశం ఉంది, డాక్టర్ల యొక్క సూచనలు సలహాలు ఏ విధంగా ఉంటాయి. వాటర్ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ మోస్ట్ కామన్ గ్యాస్ట్రైటిస్ అండి, వాంతి, విరోచనాలు ఈ సీజన్ అంతా. సో ఫస్ట్ ఏంటంటే మాక్సిమం ఏంటంటే బయట ప్రివెన్షన్ అనేది మెయిన్. మండల కేంద్రమైన శంఖవరంలో నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య మద్యం షాపుల ఏర్పాటును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. బిర్యానీ ప్యాకెట్లు ఇంకా చీ కర్రీ ఇవన్నీ ఎక్కువ చెదగొట్టి పడిచేస్తున్నారండి అక్కడ. మేము దారానికి వెళ్ళేటప్పుడు కూడా 5 సంవత్సరాల నుంచి పడుతున్నామండి బాధ. మేము చాలా రోజుల నుంచి ఒప్పు పట్టాం కానీ ఇప్పుడు అసలు ఒప్పు పట్టలేకపోతున్నాం. దారంతా మాకు ఎలా ఉంటుందంటే తాగేసి ఏదో సైడ్ డైలాగ్ వేయడం ఇది అది జరుగుతుందండి. స్కూల్లో అయితే చాలా దరిద్రంగా చేసేస్తున్నారు. షాపుల్లో మేము ఇలా దారంటే వెళ్తుంటే ఏదో సైడ్ డైలాగ్ వేస్తున్నారు. ఈ పథకంగా చాలా షాప్ ఉండడానికి వీలు లేదండి.
మా అమ్మాయిలకి అయితే చాలా బాగా ఉంటుందండి, ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ స్టూడెంట్స్ అందరితో నేను మాట్లాడుతున్నానండి. ఈ వైన్సా పండుగ ఇక్కడ వీల్లేదండి. అది శంఖవరం గ్రామం వైష్ణవ మాన్య కాలనీకి చెందిన వాళ్ళు మేమందరం ఇక్కడ. ఎందుకంటే ఇంత ఈ విధంగా నడి రోడ్డు మీద పిల్లల స్కూల్ టైంలో మేమందరం ఆడవాళ్ళు ఇంటి పని టైంలో నిలబడవలసి వచ్చిందంటే దానికి కారణం వైన్ షాపు. ఇంతమంది పిల్లలు ఈ స్కూల్లో స్కూల్కి ఈ రోడ్లోంచి నడిచి వెళ్తూ ఉంటారు. గుడికి వెళ్ళడానికి ఈ రోడ్డే, హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ రోడ్డే. చాలాసార్లు వైన్ షాప్ వాళ్ళని మందలించడం జరిగింది, వాళ్ళు వినలేదు. కాబట్టి ఈరోజు ఎంత ఉద్రిక్తంగా మేము ఈ ధర్నా చేయడానికి ముందుకొచ్చాం. కాబట్టి అధికారులు మనం విని ఈ వైన్ షాపుని తొందరగా సాధ్యమైనంత తొందరగా క్లోజ్ చేయించాలని అందరి తరఫున నేను కోరుతున్నాను. అవసరమైతే జిల్లా కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి కూడా, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఆడళ్ళ మానవ ప్రాణాలకి సంబంధించిన విషయం, ఇక్కడ ఆడవాళ్ళు నడవలేకపోతున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులు దీన్ని దృష్టించి మహిళా రాజ్యం అని చెప్తున్నారు కదా, ఈ మహిళల ఇబ్బందులు, చిన్నపిల్లల ఇబ్బందులు గుర్తించి ఈ షాపును క్లోజ్ చేయించాలని కోరుతున్నాం. మాతృభూమిపై మమకారంతో ప్రవాస భారతీయులైన సీమ, సూరజ్లు శ్రీ వివేకానంద అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్, లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలను వితరణ చేశారు. మండపేటలో ప్రవాస భారతీయులైన కోరిమిల్లి శ్రీనివాస్, సంగీతల కుమారుడు, కుమార్తె అయిన సీమ, సూరజ్లు లిటరసీ మూమెంట్ ఫర్ మోర్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ల్యాప్టాప్తో పాటు లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలు, పిల్లలకు పెన్నులు, చాక్లెట్లు అందించడం ద్వారా మాతృభూమిపై తమ మమకారం ఈ విధంగా తమ వంతు సహాయంగా చేస్తూ ఇక ముందు ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ స్కూల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు యువ పారిశ్రామికవేత్త వంక సాయికుమార్ బాబు, ఎంఈఓ రామచంద్రరావు, ప్రధానోపాధ్యాయురాలు డి వరలక్ష్మి, జి సౌభాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We started in 2013 and have since been going on for 4 years with our charity. Our mission is to promote literacy through the construction of libraries and the provision of other essential materials for education, such as technology, laptops, and school supplies. For the last 4 years, my brother and I have been working in 4 different countries, including India, the Caribbean, the Bahamas, and the USA. Our end mission is to help promote literacy for all of the youth around the world, and our international mission is to try and eliminate illiteracy around the world. Thank you. My name is Suraj Kormili, and I am the other co-founder of the Literacy Movement. I handle the all technology aspects within the company, and I'm also a twin of this personal company. Okay, so for moving forward to Literacy Movement, we are partnering with the District of Mandapeta, and we'd like to open up possibly a server within Mandapeta. Since the school districts on Mandapeta are in close proximity of each other, it is a very doable and workable idea. And then here we have a letter with the District of Mandapeta, with the MLA, the Member of the Assembly, who gave us a good signature that we are pledging our assistance to improving literacy in the District of Mandapeta. Thank you. వేలంక, చిన్నింపేట మధ్య రహదారిలో అక్రమంగా 8 ట్రాక్టర్లు, జేసీబీతో మట్టి త్రవ్వకాలు నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విశేషం.
ఇమే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.